పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీస్ స్టేషన్లో నాటుసారా నిర్మూలన చేపట్టాల్సిన ఆవశ్యకతలపై చింతలపూడి మండలంలోని సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీడీసీలతో పోలీస్ శాఖ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో చింతలపూడి సీఐ మల్లేశ్వరరావు మాట్లాడుతూ నాటుసారా నిర్మూలన అనేది అందరి బాధ్యతగా తీసుకోవాలని, గ్రామ పంచాయతీలలో నాటుసారా తయారీదారులను గుర్తించి పోలీస్ శాఖకు సమాచారం ఇస్తే మేము వారిపై కేసులు కట్టి కోర్టుకు పంపుతామని, అయితే వారికి బెయిల్ పూచీకత్తు కోసం పంచాయతీల వద్దకు వచ్చినప్పుడు సారా కేసులో ఉన్నవారికి బెయిల్కు సహకరించవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి మండలంలోని సర్పంచులు ఉప సర్పంచులు ఎంపీడీసీలు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. చేస్తే కొంచెం మంచి రిజల్ట్స్ వస్తాయన్న ఉద్దేశంతో ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మనకి ఇవన్నీ కూడా ఒక ఏదో ఒక మూలన ఒక వ్యక్తితో లేదా ఒక ఊళ్ళోనో మండలంలో ఒక ప్లేస్లోనో లేదా జిల్లాలో ఏదో కొద్ది ప్లేస్లోనో చేస్తున్నారు అంటే అది పరిస్థితి వేరు. ఇది ఒక సిచ్యువేషన్ బట్టి మాట్లాడుతుంటారేమో, మనం దాన్ని కంపల్సరీగా ఆపగలం. ఎందుకంటే ఒక మంచి పనికి ఇవ్వచ్చు సాల్వెన్స్, సారా కాసినోడు కూడా సాల్వెన్స్ ఇస్తే అది కంపల్సరీ మనం చేస్తున్నట్టు తప్పే అని నా భావన. అది ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయమని కూడా కేసు కట్టి అందరూ లోపడేస్తామని మా పంచాయతీ తరఫున అందరికీ కూడా మేము క్యాన్వసింగ్ చేపిస్తామండి. అలా క్యాన్వసింగ్ చేపించిన కొంతవరకు కంట్రోల్ అవుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకున్నాం. థ్యాంక్ యూ సార్. చిన్న వీడియో తయారు చేసి ఒక వాయిస్ ఓవర్ తయారు చేసి కొద్ది గ్రామాల్లో తిప్పి అందరికీ కొంచెం చెప్పి మనం ఎంత ప్రయత్నం చేయాలో దయచేసి మీ అంత కోఆపరేషన్ మాకు అందించి మాకు ఇది చేసి పెడితే మీరందరూ మనమందరం కలిసి సమాజానికి మేలు చేసిన వాళ్ళం అవుతాం.